బాసర IIIT లో మూడో రోజు విద్యార్థుల నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. విద్యార్థుల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన IIIT అధికారులు స్టూడెంట్స్ కు మంచినీళ్లు బంద్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు వి వాంట్ వాటర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఖాళీ వాటర్ బాటిళ్లతో నిరసన తెలిపారు విద్యార్థులు. అడుగడుగునా పోలీసులు అధికారులు ఆంక్షలు పెడుతుండటంతో విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసనలు కంటిన్యూ చేస్తామంటున్నారు స్టూడెంట్స్. ఇటు విద్యార్థులకు మద్దతుగా వచ్చిన తల్లిదండ్రులను బలవంతంగా బాసర పిఎస్ కు తరలించారు. దీంతో పోలీసులు పేరెంట్స్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు వివిధ పార్టీ నేతల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక విద్యార్థుల్ని మెయిన్ గేట్ దగ్గరకు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. IIIT పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థుల నిర్బంధంపై పొలిటికల్ లీడర్స్ విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు బాసర IIIT డైరెక్టర్ గా ఓయూ ప్రొఫెసర్ సతీష్ కుమార్ నియమించింది ప్రభుత్వం. అయితే డైరెక్టర్ నియామకాన్ని స్వాగతించిన విద్యార్థులు అంతటితోనే సమస్యలు పరిష్కారం కావన్నారు. పర్మనెంట్ వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. సీఎం వస్తే తప్ప ఆందోళన విరమించబోమంటున్నారు. తాగునీరు ఆహారం అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. బాసర IIIT లో మూడో రోజు విద్యార్థుల నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. విద్యార్థుల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన IIIT అధికారులు స్టూడెంట్స్ కు మంచినీళ్లు బంద్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు వి వాంట్ వాటర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఖాళీ వాటర్ బాటిళ్లతో నిరసన తెలిపారు విద్యార్థులు. అడుగడుగునా పోలీసులు అధికారులు ఆంక్షలు పెడుతుండటంతో విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసనలు కంటిన్యూ చేస్తామంటున్నారు స్టూడెంట్స్. ఇటు విద్యార్థులకు మద్దతుగా వచ్చిన తల్లిదండ్రులను బలవంతంగా బాసర పిఎస్ కు తరలించారు. దీంతో పోలీసులు పేరెంట్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు వివిధ పార్టీ నేతల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక విద్యార్థుల్ని మెయిన్ గేట్ దగ్గరకు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. IIIT పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థుల నిర్బంధంపై పొలిటికల్ లీడర్స్ విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు బాసర IIIT డైరెక్టర్ గా ఓయూ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ను నియమించింది ప్రభుత్వం. అయితే డైరెక్టర్ నియామకాన్ని స్వాగతించిన విద్యార్థులు అంతటితోనే సమస్యలు పరిష్కారం కావన్నారు. పర్మనెంట్ వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. సీఎం వస్తే తప్ప ఆందోళన విరమించబోమంటున్నారు. తాగునీరు ఆహారం అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. బాసర IIIT విద్యార్థులకు మద్దతు తెలిపారు SFI విద్యార్థి నేతలు. వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ క్యాంపస్ ముట్టడికి ప్రయత్నించారు. కొందరు SFI కార్యకర్తలు గోడ దూకి క్యాంపస్లోకి వెళ్లారు. దీంతో పోలీసులు SFI కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులు తమను అదుపులోకి తీసుకుని స్టేషన్లో కొట్టారని ఆరోపిస్తున్నారు SFI విద్యార్థి నేతలు.
బాసర IIIT విద్యార్థులకు మద్దతు తెలిపారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు. వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ క్యాంపస్ ముట్టడికి ప్రయత్నించారు. కొందరు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు గోడ దూకి క్యాంపస్ లోకి వెళ్లారు. దీంతో పోలీసులు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీసులు తమను అదుపులోకి తీసుకుని స్టేషన్ లో కొట్టారని ఆరోపిస్తున్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు. బాసర IIITలో మూడో రోజు విద్యార్థుల నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. విద్యార్థుల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన IIIT అధికారులు స్టూడెంట్స్ కు మంచినీళ్లు బంద్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు వీ వాంట్ వాటర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఖాళీ వాటర్ బాటిళ్లతో నిరసన తెలిపారు విద్యార్థులు. అడుగడుగునా పోలీసులు అధికారులు ఆంక్షలు పెడుతుండటంతో విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసనలు కంటిన్యూ చేస్తామంటున్నారు స్టూడెంట్స్. దూరం నుంచి వస్తే కనీసం తమ పిల్లలను కలవనివ్వడం లేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా సర్కార్ కు పట్టడం లేదన్నారు. పిల్లల కోసం వస్తే పోలీసులు అరెస్టు చేస్తున్నారని మండిపడుతున్నారు పేరెంట్స్. దూరం నుంచి వస్తే కనీసం తమ పిల్లలను కలవనివ్వడం లేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా సర్కార్ కు పట్టడం లేదన్నారు. పిల్లల కోసం వస్తే పోలీసులు అరెస్టు చేస్తున్నారని మండిపడుతున్నారు పేరెంట్స్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్ కి అయితే అసలు ఆమె ఒక తల్లిగా చూసుకుంటానని చెప్పి ఈరోజు పిల్లలను ఒక ఉగ్రవాదులుగా ఒక టెర్రరిస్టులుగా చూస్తుంది. ఇది సరైన ధోరణి కాదు సబిత గారు. మీరు మీ ధోరణి మార్చుకోకపోతే మాత్రం తల్లిదండ్రులము మీ ఇంటి దగ్గర బైఠాయించాల్సిన పరిస్థితి వస్తుంది. నేను 3 రోజులుగా ఇదే చూస్తున్నా. మీకు ఎన్నిసార్లు చెప్తున్నా అమ్మ ఇది పరిష్కరించండి పరిష్కరించండి అంటే మీరు ఇంకా వక్రీకరించి మాట్లాడుతున్నారు. సిల్లీగా ఉండే వాటిని వీళ్ళు ఇంత ఉధృతం చేసుకోవాల్సిన అవసరం లేదు. సిల్లీ అని మీకు అనిపిస్తుంది. మరి మీ ముఖ్యమంత్రి లేకుండా మీరు పరిపాలన చేయొచ్చు కదా? బీసీ లేకుండా అది నడిసే ఏమైందని అడిగిరు కదా సబితమ్మ. ముఖ్యమంత్రి ఏమవసరం మన రాష్ట్రానికి? ముఖ్యమంత్రి ఏమవసరం? ముఖ్యమంత్రి లేకుండా పరిపాలన చేయండి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా నువ్వెందుకు? దిగిపో, చేత కాకపోతే దిగిపో. గత 3 రోజుల నుండి ఇక్కడికి వస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పాలు చేస్తున్నారు. లోపల పిల్లలు ఎలా ఉన్నారు ఏంటో తెలుసుకుందామని. ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి చూద్దామని 3 రోజుల నుంచి చచ్చుకోకున్నా. 3 రోజుల నుంచి కనీసం చూడని సార్, మా పిల్లలు ఏమైనా నమ్ముకున్నావా సార్? వీళ్ళకి ఏమన్నా చదువుకోవడానికి వాళ్ళని పంపిస్తే వాళ్ళని చూడని కూడా మాకు హక్కు లేదా? చూడనికి హక్కు లేదా తల్లిదండ్రులుగా? చూడనియకుండా వాళ్ళ నా ఎండలు ఊకుండా పెట్టి వర్షంలో తడిపించి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్? అలా వాళ్ళు కోరికలు ఏదో కోరికలు తీర్చేసి పంపిస్తే అయిపోతుంది కదా? సిల్లీ క్వశ్చన్స్ అని చెప్పి ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ మాట్లాడు. ఇది ఎంతవరకు సమంజసం మాకైతే అర్థం కాదు. మాకు కనీసం చూడని కదా వాళ్ళు ఆరోగ్యం తిన్నారా? మరి 3 రోజుల నుంచి ఉపాసం ఉంటారా? వాళ్ళకి తిండి పెడతారా పెడతలేరా? మరి ఎట్టున్నారు వాళ్ళని చూద్దామని వచ్చినాం మేము. 3 రోజుల నుంచి కడితే నిన్న వస్తే నిన్న అరెస్ట్ చేసుడు, ఇవాళ వస్తే ఇవాళ అరెస్ట్ చేసుడు, ఎప్పటికి రోజు అరెస్ట్ చేసుడు అనేది. మరి చూడని మాకు పిల్లల్ని చూడడానికి అర్హత లేదా? మాకు హక్కులు లేవా? మా పిల్లల్ని చూడడానికి కూడా అర్హత లేకుండా చేస్తారు సార్. ఏమవుతుందో మాకు తెలుస్తలేదు అక్కడ లోన. మా పిల్లలు ఏం చేస్తున్నారు? మాకు అసలు మా పిల్లలను ఈ స్థాయిలో చూడడానికైనా మేము ఇక్కడ IIIT జాయిన్ చేసింది. మాకు మంచి భవిష్యత్తు ఉండేందుకు మా పిల్లలను భవిష్యత్తు ఇక్కడ జాయిన్ చేసాం. కానీ ఈ విధంగా ఇంత నిర్బంధాలలో విద్యను కొనసాగిస్తారని చెప్పి మేము ఊహించలేదు. మాకు చాలా బాధగా ఉంది సార్. దయచేసి ఈ సమస్యలు ఏవో చిల్లవి సమస్యలు అంటున్నారు అవి పరిష్కరిస్తే పిల్లలకు న్యాయం జరుగుతుంది కదా సార్? ఎందుకు మమ్మల్ని పిల్లలను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? పేరెంట్స్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? పేరెంట్స్ ఎందుకు మమ్మల్ని లోన్ కొని ఇవ్వట్లేదు? ఏం తప్పు చేసినాం మేము ఇక్కడ? పోలీసులు అసలు మమ్మల్ని అక్కడ రానియట్లేదు, రానియకుండానే మమ్మల్ని పంపిస్తున్నారు. మేమేం చేస్తున్నాంగా ఇక్కడ? మమ్మల్ని మేమన్నా ఉగ్రవాదం ఏంది? మేము ఇక్కడ పేరెంట్స్మే కదా చూడడానికి వచ్చినాం మేము పిల్లలను.
బాసర IIIT విద్యార్థులకు మద్దతు తెలిపారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు. వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ క్యాంపస్ ముట్టడికి ప్రయత్నించారు. కొందరు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు గోడ దూకి క్యాంపస్ లోకి వెళ్లారు. దీంతో పోలీసులు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీసులు తమను అదుపులోకి తీసుకుని స్టేషన్ లో కొట్టారని ఆరోపిస్తున్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కపిల్ గారు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కపిల్ గారు చెప్పండి, ఏమైంది, పోలీస్ మిమ్మల్ని కొట్టినట్టు తెలుస్తోంది? ఈ రోజు మేడం మూడో రోజు ప్రొటెస్ట్ కొనసాగుతున్న సందర్భంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా నుండి నిజామాబాద్ నిర్మల్ జిల్లాల నుండి నాయకులు ఇక్కడ నిర్బంధం ఎక్కువ ఉన్నట్టు తోటి విద్యార్థులు వ్యక్తి పరిస్థితులు మాట్లాడి వాళ్ళకి సమస్య తెచ్చుకోవాలని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళు ఒక విధంగా చెప్తున్న లోపల సమస్యలు వేరే ఉన్న ప్రభుత్వం వాటిని దాచిపెడుతున్నారు, వాటిని తెలుసుకోవాలని చెప్పేసి ఈ రోజు చాకచక్యంగా వెనుక నుండి 2 కిలోమీటర్ల నడిచి క్యాంపస్ లోపలికి వెళ్ళినాం మేడం. ఈరోజు వెళ్ళిన సందర్భంలో కూడా విద్యార్థులతో మాట్లాడినా, విద్యార్థులు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న కారణంగా నైట్ ఇప్పుడు కరెంటు కట్ చేస్తున్నారు, తాగడానికి వాటర్ లేవు. ఒకవైపు చూసుకుంటే నిన్న రాత్రి వర్షంలో కూడా ప్రొటెస్ట్ కొనసాగించారు వీళ్ళు. వాళ్ళకు కొన్ని అంటే వాళ్ళకి కొంచెం జ్వరము ఇట్లా ఆరోగ్య పరిస్థితి మంచి లేకుండా కూడా కనీసం మెడికల్ టాబ్లెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి విద్యార్థులకి. నీళ్లు లేవు ప్రజలైతే నైట్కి ఏ టైం కూడా కరెంటు కట్ చేస్తున్నారు. ఈ మా విద్యార్థులు చెప్పండు, ఆ విద్యార్థులు చెప్తున్న సందర్భంలో విద్యార్థులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు చాలా విచక్షణ రహితంగా మా పైన నా పైన పిడిగుద్దులతోటి కడుపులో గుద్దిరు. మేము చెప్పిన మేము మమ్మల్ని కొట్టడానికి మీకు రైట్స్ లేవు, మేము మా విద్యార్థి సంఘం మాకు రైట్స్ ఉన్నాయి లోపల రావడానికి, మేము ఎవరు కానీ చేయలేదు, మా రైట్స్ ప్రకారం వచ్చిన విద్యార్థులు మాట్లాడడం కూడా మమ్మల్ని కడుపులో గుద్ది ఇక్కడ నడుము పైన లేపెత్తేస్తూ నడుము కూడా దెబ్బతాకింది. మేము పోలీసులతో చెప్పిన మాకు చాలా మాకు బాడీ డిహైడ్రేషన్ అయింది, వాటర్ లేవు ఏం లేదు తాగడానికి, చక్కెర వస్తుంది, మేము పైపోటున్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, వాళ్ళు కడుపులో గుద్దిరు, హాస్పిటల్ తీసుకురండి కూడా ఎప్పుడు తీసుకోలేదు, మా ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కూడా చాలా మూర్ఖంగా బిహేవియర్ చేసి చాలా ఎక్కువ నిర్బంధంతో ఇక్కడ కొనసాగుతుంది. భారీ ఎత్తున మీడియా కూడా విద్యార్థులు మాట్లాడిన పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ అన్నిటికీ తెగించి అంత పెద్ద గోడ దీనికి వాళ్ళు చిరుకైన కూడా రక్తాలు చిందించకుండా లోపలికి పరిస్థితులలో మమ్మల్ని అంత గౌరవించకుండా పోలీసులు కాదు అక్కడ సెక్యూరిటీ గార్డులు చాలా కోపంతో మమ్మల్ని మాపైన దాడి చేసినారు, వాళ్ళని కూడా ఖండిస్తా ఉన్నాం, ఆ ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం మనం. ఓకే, రైట్ కపిల్ గారు, థ్యాంక్ యూ అండి. బాసర IIIT సమస్యలపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. విద్యార్థులవి, మంత్రి సబిత సిల్లీ డిమాండ్లు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్స్లో సిల్లీ డిమాండ్స్ ఏవో మంత్రి చెప్పాలన్నారు. ఆత్మగౌరవం లేకుండా విద్యాశాఖ మంత్రి పనిచేస్తున్నారన్నారు. సబిత ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాసరా IIIT అక్కడ ఉన్న విద్యార్థులు 12 డిమాండ్ల ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిండ్రు. ఇవన్నీ చాలా సిల్లీగా ఉన్నాయని మన సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పటం నిజంగా విద్యా వ్యవస్థని, విద్యార్థుల మీద, విద్యా వ్యవస్థ మీద వీళ్ళకు ఉన్న ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి తెలుస్తా ఉంది. సబితమ్మ గారు ఈ రకంగా మాట్లాడటం ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఆ క్యాంపస్ ని కేసీఆర్ గారు విజిట్ చేయాలి అని, కేసీఆర్ గారు విజిట్ చేయమంటే అలా తప్పేముందండి, వాట్ ఈస్ సిల్లీ ఇన్ ఇట్? ఇది ఆయన రాష్ట్రంలో లేదా? దేశాలు తిరుగుతున్నాడు కదా, ఈ పనికి మాల తిరుగుడు తిరిగే బదులు వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఒకసారి పోయేస్తేమి హెలికాప్టర్ ఎక్కి, నేను రోడ్డు మీద కూడా పోయినా హెలికాప్టర్ ఎక్కే పోతాడు, పోయేస్తేమి తప్పేంది, నీ రాష్ట్రంలో లేదా, నీ బాధ్యత కాదా? వైస్ ఛాన్సలరు క్యాంపస్లో ఉండాలి అంటే ఇది సబితమ్మకి సిల్లి అనిపిస్తుందా? తప్పులేదండి, అనిపిస్తుంది, తప్పేం లేదు. ముఖ్యమంత్రి సెక్రటరీ ఓనోడు ముఖ్యమంత్రి పార్టీలో ఉన్నదామె, ఆ క్యాబినెట్లో ఉన్నదామె, ముఖ్యమంత్రి సెక్రటరీ ఓడి ఇక వైస్ ఛాన్సలర్ క్యాంపస్కి ఏం పోతాడు? స్టూడెంట్స్ టీచర్స్ రేషియో మెయింటైన్ చేయమంటున్నారు, ఇందులో ఏం తప్పు ఉంది?
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 30:1 ఉండాలని క్లియర్ గా రాసి ఉన్నదాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత లేదా మీకు? IIIT విద్యార్థుల ఆందోళన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందంటూ మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. విద్యార్థులంతా వస్త్రంలో తడుస్తూనే నిరసన వ్యక్తం చేస్తున్నారని ట్వీట్ చేశారు. విద్యార్థుల నిరసనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. శాశ్వత వీసీని నియమించాలన్నారు వివేక్ వెంకటస్వామి.